అసలు పెళ్ళి ఎందుకు అంటే వివాహం వంశము నిలపడానికి. అందులో మంత్రాలు చెబుతారు, వంశము నిలబెట్టుట కొరకు మీ ఇద్దరూ ఈ రోజు నుంచి వివాహం అనే ఒక బంధముతో ఏకమవ్వండి, భార్యాభర్తలు అవ్వండి. అంటే పెళ్ళి అనేది వంశం నిలబెట్టడానికి. ఈ వంశం ఇక్కడికి ఆగిపోకూడదు, ఈ తర్వాత మళ్ళీ పిల్లలు రావాలి, ఆ తర్వాత మళ్ళీ పిల్లలు వెళ్ళాలి. అందుకే ఎవడైనా వివాహం చేసుకోకుండా తల్లిదండ్రులు బాధపడితే వాడికి ప్రాయశ్చిత్తం లేదు, నరకానికి పోతాడు. అయితే సన్యాస దీక్ష చిన్నప్పుడైనా పుచ్చుకోవాలి, లేదా వివాహం చేసుకుని తల్లిదండ్రుల్ని ఆనందపెట్టాలి, ఆ తర్వాత వార్ధక్యంలో మళ్ళీ సన్యాసం పుచ్చుకోవాలి. అంతేకాని ఏదో క్షణికోద్రేకంతో తల్లిదండ్రుల్ని ఏడిపించి పెళ్లి చేసుకోకుండా ఉంటే వాడి వల్ల వంశం ఆగిపోతుంది కనుక అటువంటి వాడు 7-7 14 తరములను పాడు చేస్తాడు. ఈ పాడు చేసిన పాపం వల్ల వాడు ఎప్పటికీ తరించట్టు, వాడికి వచ్చే నష్టాలు చెప్పుకొచ్చారండి. నిజంగాను అలాంటి వాడికి ఎన్ని నరకాలు వస్తాయో. అందుకే తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి, వినకపోతే ప్రమాదం. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం వల్ల తాత్కాలికంగా తనకేదో ఆనందం అనిపిస్తుంది, కానీ శాశ్వతంగా అది కష్టం. ఇటువంటి కొడుకు ఏడిపించినప్పుడు తండ్రి ఏం చెయ్యాలి? ఈ కొడుకు పెళ్లి చేసుకోకుండా వంశాన్ని ఆపివేస్తే, పాడు చేస్తే అప్పుడు తండ్రికి తల్లికి కూడా నష్టమే కదా. అప్పుడు ఆ తల్లిదండ్రులు తాము బ్రతికుండగా 7 పర్యాయములు భాగవతం సప్తాహ దీక్షతో పారాయణ చేయించుకోవాలట. ఈ సప్త సప్తాహాల ఫలితంతో వాళ్ళకి పుత్రుడి వల్ల దోషం ఉండదు. అప్పుడు ఇటేడు అటేడు తరాలు వచ్చేటటువంటి ప్రజలు నాశనం కాకుండా ఉంటారు. ఇన్ని ధర్మసూక్ష్మాలు ఉన్నాయి కలియుగంలో, మనం పట్టించుకోవట్లేదు కాబట్టి అనేక విచిత్ర జన్మలు వస్తున్నాయి, అనేక రకాల రోగాలు వస్తున్నాయి, అనేక దుఃఖాలు వస్తున్నాయి. ఇవేమీ తెలియక అయ్యో నేనేదో దేవుడికి దండం పెట్టాను, నాకెందుకు కష్టం తొలగట్లేదు అంటున్నాం, కానీ అవతలవాడు చేసిన పాపం పోవద్దటండి. ఇప్పుడు బట్ట ఇంట్లోనే పెట్టి దాన్ని మసిపోవడం లేదంటే, మన వస్త్రానికి ఒక మసి అంటుకుంది, మలినం అంటుకుంది, మురికి అంటుకుంది. ఈ మురికి పోవాలంటే దీన్ని ఉతకాలి, అప్పుడు ఆ మురికి పోతుంది. దీన్ని పక్కనే పెట్టి అయ్యో కుర్చీలో పెట్టానండి మీ పంచే, అయినా ఆ పంచుకున్న మురికి పోవట్లేదు అంటే ఎలా పోతుంది అది? ఈ మురికి పోవాలంటే చింతపరికితో 4 బాదాలి, ప్రాయశ్చిత్తం జరగాలి.